పదిహేనేళ్ల క్రితం మా ఊర్లో ఇలాంటి సంఘటనే జరిగింది. అమ్మా అమ్మా నేను ఫ్రంట్ లో కూర్చోనా? వెనక కూర్చోరా, అదే నీకు సేఫ్. సీట్ బెల్ట్ పెట్టుకో. మన ముగ్గురం కార్లో వెళ్తుంటే అప్పుడు నీకు కాల్ వచ్చింది. నీ కార్ నుంచి దిగ్గానే ఎవరో మాస్క్ తో వచ్చి నిన్ను కొట్టారు. ఇంత పెద్ద ఇంట్లో ఒక అద్దం కూడా లేదా? అద్దం చూడకూడదు, అద్దంలో చూస్తే అది వచ్చేస్తుంది. ఏమైంది? పంక్చర్ అయింది. నువ్వెందుకు కిందకి దిగుతున్నావు? నువ్వు లోపలే ఉండు. తమ్ముడు, ఇది చాలా ప్రమాదకరమైన చోటు. చెప్పేది వినండి, త్వరగా టైర్ మార్చుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. తనకు చెప్పకూడదే. ఓకే తాతయ్య. నాన్న, మీరు అసలు ఎందుకు విడిగా మాస్క్ ఇచ్చారు?